గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ కేఫ్. వివిధ వార్తా పత్రికల వివరణ, విశ్లేషకుల అభిప్రాయాలతో మీ ముందుకు వచ్చింది న్యూస్ కేఫ్. ముందుగా వివిధ దినపత్రికలో వచ్చినటువంటి హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ఈనాడు తెలంగాణ ఎడిషన్ చూద్దాం. చెదురుతున్న కెనడా కళలు, విద్యార్థులకు తగ్గిన ఉద్యోగ అవకాశాలు, ట్యూషన్ ఫీజులు 25% పెంపు, భారీగా పెరిగిన జీవన వ్యయంతో అవస్థలు, శాశ్వత నివాసం లభించడం ఇప్పట్లో కష్టమే. 50 మంది విచారణ, 16 మంది అరెస్ట్. కలెక్టర్పై దాడి జరిగిన లగ్గచర్లలో సోమవారం అర్ధరాత్రి పోలీసుల మోహరింపు. విద్యుత్ సరఫరా, ఇంటర్నెట్ సేవల నిలిపివేత, ఇల్లు తిరిగి తనిఖీలు, పలువురు అదుపులోకి, కొడంగల్ కోర్టులో హాజరుపరిచిన పోలీసులు. తొలి విడత పోలింగ్కు సిద్ధం. జార్ఖండ్లో 43 నియోజకవర్గాల్లోనూ నేడే 31 అసెంబ్లీ, 1 లోక్సభ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికలు. ఎవరిపై ఎవరో, మహారాష్ట్ర బరిలో గందరగోళం. ఎన్నికల ముంగిట నేతల పార్టీల మార్పు, ఎమ్మెల్యేల అనర్హత వివాదంపై ముగిసిన వాదనలు. దాడి ఘటన వెనక ఎవరున్నా ఉపేక్షించం. అధికారులపై దాడులను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. సమగ్ర విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షిస్తాం, మంత్రి దుద్దిరెడ్డి శ్రీధర్ బాబు. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో దూకుడు, మరో 4 మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు. మునుగోడు ఉప ఎన్నిక లావాదేవీల వ్యవహారంపై విచారణ. త్వరలో మరికొందరు కీలక ప్రజాప్రతినిధులకు తాకీదులు. కేటీఆర్పై విచారణకు గవర్నర్ అనుమతి రాలేదు. 15 రోజులుగా ఆయన వద్దే దస్త్రం. అనుమతుల నుంచి తప్పించుకోవడానికే ఢిల్లీ చుట్టూ కేటీఆర్ చక్కర్లు. ఆంధ్రజ్యోతి చూద్దాం. చంద్రబాబు శక్తివంతమైన ముఖ్యమంత్రి, టాప్ 10 నేతల్లో 5వ స్థానం. ఇండియా టుడే కథనం. మొదటి 4 ర్యాంకుల్లో మోదీ, భాగవత్, షా, రాహుల్. బాబు తర్వాత నితీష్, యోగి, స్టాలిన్, మమత, అఖిలేష్. రాజకీయ అనిశ్చిత స్థితి నుంచి ఉన్నత స్థాయికి ఫీనిక్స్ పక్షిలా చంద్రబాబు పునర్జన్మ. హాలీవుడ్లో మాత్రమే ఇలాంటివి చూస్తామని కితాబు. అనుమతి ఆపడానికే 2 రోజులుగా ఢిల్లీలో కేటీఆర్ ప్రయత్నాలు. సింగపూర్ ప్లాన్ సిద్ధం. అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా బాపుఘాట్. రేవంతు పొంగులేటి పదవులు ఉడతాయి. అమృత్ టెండర్లలో అవినీతిపై కేంద్రం చర్యలేవి. లగ్గచర్లలో అర్ధరాత్రి అరెస్టులు. అదుపులోకి 55 మంది, 16 మందికి రిమాండ్. విదేశాలకు తెలంగాణ బియ్యం. దిగుమతుల మీద ఆధారపడే దేశాలపై సర్కారు నజర్. నమస్తే తెలంగాణ చూద్దాం. అల్లుడి కోసమే ఫార్మా గిల్లుడు. ఫార్మా క్లస్టర్ల పేరుతో మేలు చేసే ప్రయత్నం, అందుకనే భూములు గుంజుకునే యత్నం కేటీఆర్. అనతికాలంలోనే అనేక కంపెనీలు. నాటి సర్వే పండుగ, నేడు సర్వం దండగ. నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు పూర్తి. విదేశాల నుంచి స్వచ్ఛందంగా వచ్చి వివరాలు నమోదు చేసుకున్న ప్రజలు. 90% ఆస్తుల వివరాలు వెల్లడి. నేడు అందుకు భిన్నంగా ఇంటింటి సర్వే. ఈనాడు ఏపీ చూద్దాం. రాష్ట్రంలో రిలయన్స్ 65,000 కోట్ల పెట్టుబడి. 500 ఇంటిగ్రేటెడ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు. ఆ గ్యాస్ను ఇళ్ళు, వాహనాలకు వినియోగించే అవకాశం. ముఖ్యమంత్రి సమక్షంలో ఎంఓయూపై సంతకాలు. ప్రజలు గమనిస్తుంటారు, జాగ్రత్త. సభలోనూ బయట మీ భాష ప్రవర్తన చాలా కీలకం. ఇసుక, మద్యం వ్యాపారాల్లో తలదూర్చొద్దు. ఆ 4 డైరెక్షన్లోనే సజ్జల భార్గవరెడ్డి, అర్జున్ రెడ్డి, వీరారెడ్డి, సుమారెడ్డి ఆదేశాలతోనే సోషల్ మీడియాలో పోస్టులు. భార్గవరెడ్డి వచ్చాక వాటిలో అసభ్యతను పెంచాం. ఉపసభాపతిగా రఘురామకృష్ణరాజు. పేరు ఖరారు చేసిన చంద్రబాబు. ఎన్నిక లాంఛనమే. అసెంబ్లీ చీఫ్ విప్గా జీవి ఆంజనేయులు. మండలిలో పంచమర్తి అనురాధ. రికార్డు స్థాయిలో 20 మందికి చీఫ్ విప్లుగా అవకాశం. జనసేన, బీజేపీలకు ప్రాధాన్యం. కాంత్రజ్యోతి చూద్దాం. చిచ్చు పెట్టే ముఠా, వైసీపీ సోషల్ మీడియా ఆర్గనైజ్డ్ క్రైమ్. బాధ్యతగా ఉందాం, బూతులు తిడితే ప్రజలు స్వాగతించరు, వైసీపీ ఎమ్మెల్యేలా చేయొద్దు అంటున్నారు సీఎం. యురేనియంకు బ్రేక్. కర్నూలు జిల్లాలో బోర్ల తవ్వకాల ప్రక్రియ నిలిపివేత. సైతాన్ సైన్యానికి నేత జగన్. నాపై తప్పుడు ప్రచారం చేయించింది ఆయనే. విషనాగులతో పాటు అనకొండను పట్టాలి. వైసీపీ ఎమ్మెల్యేలకు షర్మిల బహిరంగ లేక, అసెంబ్లీకి వచ్చే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి. సాక్షి చూద్దాం. దమన నీతి, అరాచక రీతి. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్న బాబు సర్కార్. రాష్ట్రంలో పోలీసులను అడ్డుపెట్టుకుని నిరంకుశత్వం. సర్కారు చదువులు చతికెల. వికటించిన టీచర్ల సర్దుబాటు ప్రక్రియ. ఇవ్వండి ఫిర్యాదు, పెట్టేద్దాం కేసు. సోషల్ మీడియా యాక్టివిస్టులపై కొనసాగుతున్న కేసుల పరంపర. పచ్చ బ్యాన్ ఫిర్యాదులతో రంగంలోకి పోలీసులు. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై మరో కేసు. జనసేన నేత ఫిర్యాదుతో సినీ నటుడు పోసానిపైన కేసు నమోదు. నేడు బడ్జెట్పై వైఎస్ జగన్ మీడియా సమావేశం. ఎమ్మెల్యేలు బడ్జెట్పై అవగాహన పెంచుకోవాలి. పబ్లిక్ గవర్నెన్స్లో ఎమ్మెల్యేలను భాగస్వాములు చేస్తాం. ఇది వివిధ దినపత్రికలు వచ్చినటువంటి ప్రధాన అంశాలు.